మొదటి దళిత ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే అన్నాడు. మొదటి గడ్డగా చేసింది, మోసం చేసింది దళితులనే విషయాన్ని ఎస్సీ మోర్చా ఏ రకంగా ఇవాళ దళితులను మరి మోసం చేసిన వైనాన్ని దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. దళిత బంధు అని చెప్తూ ఏ రకంగా ఇవాళ కేవలం కొంతమందికి ఎమ్మెల్యే అనిలేకకు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి మిగతా దళితుల ఓట్లు కొల్లగొట్టడం చేస్తే కుట్రను ఇవాళ ఎస్సీ మోర్చా భగ్నం చేయాల్సి వస్తుంది. ఎస్టీ మోర్చా కూడా ఈరోజు దళిత బంధు మాదిరిగా గిరిజన బంధు అన్నారు. ఆ రకంగా ఇవాళ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పారు. ఏ రకంగా ఇవాళ మరి గిరిజనులకు 3 ఎకరాల భూమి సాగు భూమి ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ కూడా అధికెక్కించి గిరిజనులు దగా చేస్తాను, గిరిజన రిజర్వేషన్ శాతం పెంచుతానని చెప్పాడు. ఇవాళ ముస్లిం రిజర్వేషన్లకు ఎస్టీ రిజర్వేషన్లకు మోకాలికి బోడిగుండికి మెలకబెట్టి ఏ రకంగా మోసం చేశాడో మేము పార్లమెంట్లో కూడా వీరి వాస్తవ విషయాన్ని బయటపెట్టాము.